హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు బొంబాయి రవ్వ వడియాలు చేయబోతున్నాను. వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూసి కూడా మంచిగా ట్రై చేసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా పెట్టొచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ మెజర్ చేసుకోవాలండి. ఒక థిక్గా ఉండే గిన్నె పెట్టేసేసుకొని అందులో 8 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా 8 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దండి సాల్ట్. ఇవి కొంచెం మరుగుతున్నప్పుడే ఇలా సాల్ట్ వేసేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోతే వడియాలు ఎండినాక ఉప్పు అవుతాయి కాబట్టి. కొంచెం తగ్గించే వేసుకోండి. 1 టీ స్పూన్ అంత వాము వేస్తున్నాను. మీరు ఇక్కడ వాము బదులు నువ్వులు వేసుకున్నా సరిపోతుంది, తెల్ల నువ్వులు. ఇంకా కావాలనుకుంటే ఇది ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం పచ్చిమిర్చి అల్లము గ్రైండ్ చేసేసి ఆ రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఫుల్గా వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ మొత్తం తగ్గించేసేసి రవ్వ ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో కలుపుతూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, అస్సలు వదిలేయకూడదు. ఇలా హైలో మాత్రం పెట్టొద్దండి, ఒకేసారి ఫాస్ట్గా ఉడికిపోయి గట్టిగా అయిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఉడుకుతున్నప్పుడే ఇలా స్పూన్తో ఇలా చూస్తే తెలుస్తుందండి మనకి కన్సిస్టెన్సీ. ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా వేసుకోవాలి. ఇది కొంచెం ఓకే, ఇలా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే ఓకే. ఇంకొక 1 మినిట్ ఉంచుతున్నాను అట్లా వేసి చూసినాక. ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం చిక్కపడింది. ఈ కన్సిస్టెన్సీ దగ్గర ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు సాల్ట్ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చేసుకొని కొంచెం పడితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక పొడి క్లాత్ మీద, నీట్గా ఉండే క్లాత్ మీద ఇలా ఎండలో వేసేసి వడియాలు పెట్టేసేసుకోవాలండి. ఇవి మీకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు. కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు. ఇలా ఇలా వేసి మాత్రం గరిటతో తిప్పడం అలా మాత్రం చేయొద్దండి అస్సలు. ఇలా వేసేసి ఎండలో ఒక రోజంతా ఎండ పెట్టుకోవాలి. ఇవి నెక్స్ట్ డే అండి, చూసారు కదా ఇలా చక్కగా ఎండిపోయాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తీసేసి ఈ రివర్స్ క్లాత్ మొత్తం ఇలా రివర్స్ చేసి దీని మీద కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ ఇలా చిలకరించుకుంటుంటే ఈ తడి అవుతాయి కదండి వడియాలు, అప్పుడు క్లాత్ నుంచి విడదీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఒకేసారి మాత్రం తడపొద్దండి క్లాత్. ఇలా చూస్తున్నారు కదా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం కొంచెం కొంచెం క్లాత్ తడుపుకుంటూ తీసుకోవాలండి. ఒకేసారి మాత్రం క్లాత్ తడపొద్దు. ఇలా అన్ని ప్లేట్లోకి కానీ ఒక బేషన్లోకి కానీ వేసేసుకొని ఎండ పెట్టుకోవాలి. ఎండకి కాకపోయినా సరే ఫ్యాన్ గాలికి ఎంత పెట్టుకున్నా సరిపోతుంది ఒక రోజంతా. తర్వాత ఇవి ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మనం తినాలనుకున్నప్పుడు ఇలా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.